पिता पुत्र पवित्र आत्मा नाममुने आमेन। ఈ రోజు పునీత అంటోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రత్యేక దీవెనలు మీ మీద నా మీద కురిపించాలని సాతాన్ని వెళ్ళగొట్టి ఆశ్చర్యపడే కార్యములు చేసే యేసయ్యని ధ్యానంశం మీద ఉదయం 10 గంటలకు మనం ధ్యానించాం। ఈ సమయంలో మన జీవితం కొన్ని రోజులకే ఆ జీవితం ఉదయం వికసించి సాయం సమయమున వాడిపోతున్న పువ్వు లాంటిది కొన్ని క్షణాలలో మాయమైపోతాము। ఆ టైం లోపల దేవుడా నన్ను వాడుకో అని నా వ్యక్తిగత పాటగా మీ జీవితంలో కొన్ని దినాలే ఈ లోక జీవితంని తెలుసుకునే పాటగా దీన్ని మలచుకోవడానికి ఒక భక్తుడు చక్కగా పాడినటువంటి పాటను ఈ రోజు నేను పాడడానికి ప్రయత్నం చేయబోతున్నాను। అది మన జీవితంలో మన గమ్యం చేరడానికి సహాయపడును గాక। ఈ టైం లోపల మనం చేయవలసిన పనిని ముగించే భాగ్యం ఈ ఆవిరి ఈ శ్వాస మనలో ఉన్నంత వరకు దేవుడు వాడుకోవాలని ప్రార్థిస్తాం। ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రోజు పునీత అంటోని వారిక మధ్యస్థ ప్రార్థన ద్వారా మన జీవితంలో వాడిపోక మునుపే వాడుకో దేవా అనే పాట ద్వారా ప్రత్యేక దీవెనలు ప్రజలందరి మీద మహమ్మారిలో కరోనా సమయముల కరుణ కొరకు ప్రార్థనలో ప్రతి ఒక్కరిని దేవుడు కరుణ కిరణాల క్రింద ఉంచాలని ముందుకొచ్చి స్పాన్సర్ చేసి మంచి బిడ్డలకు ఉద్దేశములను ప్రభు ఆలకించమని ప్రార్థించుకుందాం। లింగారెడ్డి సుందర్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా, మంచి ఆయుర ఆరోగ్యం కృతజ్ఞతగా, ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా పంటలు సరిగా పండాలని వారి గృహంలో నివసిస్తున్న వారందరికీ దైవ ఆశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు। బండి విజయపాల్ రెడ్డిని ప్రభు దీవించి ఆశీర్వదించాలని బండి విజయశ్రీ సోరియాసిస్ నుండి స్వస్థత కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు। జోగా శ్రీనివాస్ సునాలిని కుటుంబం కృతజ్ఞతగా, ప్రియాంక వివాహ విషయంలో ఉన్న ఆటంకములన్నీ తొలగిపోవాలని డాక్టర్ పవన్ మంచి జీవిత భాగస్వామ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు। జి మధుబాబుకి నెల్లూరుకి జాబ్ ట్రాన్స్ఫర్ కావాలని వారి కుటుంబ సభ్యులందరి దైవ ఆశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు। కే జోసెఫ్ బిజినెస్ డెవలప్మెంట్ కొరకు మరియు కే మరియా జెనీఫా పర్మనెంట్ జాబ్ కొరకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయవారు కే సెబాస్టిన్, అలాగే వికాస్ వివాహము ఎటువంటి ఆటంకములు లేకుండా జరిగినందుకు కృతజ్ఞతగా, వికాస్ యొక్క H1 వీసా ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్టాంపింగ్ కావాలని, అమెరికా ప్రయాణం ఎటువంటి ఆటంకములు లేకుండా జరగాలని, దేవుని కృపలో వారు ఇరువురు జీవించాలని ఈ యొక్క ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయవారు మారినేని మైకిల్ మరియు విన్సన్ మేరీ, మల్లవరప్పు జోసెఫ్ అనీష్ 6వ జన్మదినోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా దేవుని దీవెనలు మంచి జ్ఞానం బంగారు భవిష్యత్తు కొరకు మాటలు స్పష్టంగా వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయవారు మల్లవరప్పు శ్రీధర్ సుచరిత మరియు అంతోనీ అన్విత్। ఈరోజు జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్న జోసెఫ్ అన్విష్ అనీష్ నీకు హ్యాపీ బర్త్డే అండ్ గాడ్ బ్లెస్ యూ। ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఈ కారుణ్య జపమాలకు ముందుగా ఒక గొప్ప సాక్ష్యాన్ని మనం వినబోతూ ఉన్నాం। దేవుడు వైజాగ్ నుండి సుధా అనే ఈ వ్యక్తి ద్వారా ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకుంటుండగా వారి ఇంటిలో చేసిన మేలులను మీ ఇంటిలో చేసి మిమ్మల్ని కూడా దేవుడు గొప్ప సాక్షిగా మార్చాలని ఈ సాక్ష్యాన్ని ఈ వాయిస్ మెసేజ్లో ఈ టైంలో మీరందరూ కూడా వినాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను। ఈ సాక్ష్యం విన్న వెంటనే కారుణ్య చెప్పమాలలో మీ ఇంటిలో కూడా ఇలాంటి సాక్ష్యం వినాలని ప్రార్థిస్తాం। ప్రైజ్ ద లార్డ్. సిరిల్ ఫాదర్ గారు, నేను విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నాను. నా పేరు సుధా. మేము ప్రతిదినము మా కుటుంబము కరుణ జపమాలలో పాలు పంచుకుంటాము. మేము మా బిడ్డల ఉద్యోగ విషయంలో ఎంతో ఆందోళన చెందుతున్న సమయంలో మీరు ఒకరోజు కరుణ జపమాలలో ఒక బిడ్డ ఇంటర్వ్యూలకు వెళుతున్న ఏదో ఆటంకము కలుగుతుంది కానీ ఇక మీదట ఆ విధంగా జరగదు అని చెప్పారు. మరలా 4 నవంబర్ కరుణ జపమాల ప్రార్థనా సమయంలో మీ యొక్క ఇంటర్వ్యూలలో మీరు తప్పక సక్సెస్ మీకు జరుగుతుంది అని మీరు చెప్పడం జరిగింది. అదేవిధంగా నా బిడ్డ ఆ నెలలో పాల్గొన్న ఇంటర్వ్యూలలో
ఆ బిడ్డ సక్సెస్ జరిగి అదే నెల నవంబర్ 29న ఉద్యోగంలో జాయిన్ అవడం జరిగింది. ఆ దేవాది దేవుని యొక్క అద్భుత కార్యమునకు గాను మీ యొక్క ప్రార్థనా సహాయము మా కుటుంబానికి లభించినందుకు వందనములు తెలుపుకుంటూ మా పెద్ద బిడ్డ విషయంలో మరొక అద్భుత కార్యం జరగాలని ఆశిస్తున్నాము. చిన్న బిడ్డ విషయంలో ఆ దేవాది దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యమునకు గాను మా కుటుంబం అంతా కూడా కృతజ్ఞత వందనాలు తెలుపుతూ ఆనంద్, సుధా, ప్రణీత్, పృథ్వీ, థ్యాంక్ యూ ఫాదర్, ఆమెన్. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వజగత్తుకు పెల్లువిక్కి ప్రవహించినది. జీవమూర్తయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు హృదయం నుండి జీవమూర్త వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాము. యేసు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాము. యేసు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవ జలమా, మేము నమ్ముచున్నాము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనైన మరియమ్మ, అవందరము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయందు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్య మరియమ నుండి పుట్టెను. పోసు ప్రార్థన అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈ మొదటి గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, యెషయా 40:7-8 ప్రభువు గాలిని తోలింపగా గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, నరులు గడ్డి వంటి వారు. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, కానీ మన దేవుని వాక్కు కలకాలం నిలిచి ఉండును. ఈరోజు మనము ఒకరోజు వాడిపోతున్నాము, గడ్డిలాగా ఎండిపోతాము అని సత్యమును ధ్యానించుకుంటూ ఈ మహమ్మారి అదే మనకు నేర్పిస్తుంది. కావున ఏ టైంలో ఏం జరుగుతుందో, అటువంటి ఘోరమైనటువంటి కార్యములు జరుగుతున్న ఈ లోకంలో నేను ఎన్నాళ్ళు ఇంకా జీవించబోతున్నానో, అన్ని రోజులు దేవా నేను వాడిపోక మునిపే, నేను ఎండిపోక మునిపే నన్ను వాడుకోదేవా అని ప్రార్థించి మన జీవితాన్ని మరొకసారి సంవత్సరంలో నూతనీకరించుకోవటానికి ఒక వడకం లాంటిది ఈ కొద్దిసేపు ఈ ఆరాధన. అందుకే మత్తయి సువార్త 11:28 నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుననియు వినమ్ర హృదయనుడియు మీరు నా నుండి నేర్చుకొనుడు. యెషయా 6:7-8 ప్రభు పరలోకం నుండి ఏడుస్తూ ఉన్నాడు, నేను ఎవరిని పంపెదను, నా దూతగా ఎవరు వెళ్తారు? అప్పుడు యెషయా చెప్తాడు, అప్పుడు ప్రభువు నేను ఎవరిని పంపుదును, మన
మన దూతగా ఎవడు పోవును అని నీవు పలుకుచున్నావు కదా, నేను విన్నాను, నేను ఉన్నాను కదా, నన్ను పంపుము అని చెప్పి యెషయా ప్రవక్త నాలుకను అభిషేకించటానికి అనుమతించాడు. ఈరోజు మన శరీరమంతా అభిషేకం చేయబడి మనము వాడిపోవటానికి ముందు, ఎండిపోవటానికి ముందు, మన జీవిత కాలం ముగించే మునుపు వాడుకో అని పాడబోతున్నాం. పాడదామా? ఓ ప్రభువా, వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో. వాడుకోయేసయ్యా, నీ కాడిని నీ మోస్తా. వాడిపోక ముందే నన్ను వాడుకో, వాలిపోక ముందే నన్ను వాడుకో, వాలిపోక ముందే నన్ను వాడుకో, వాలిపోక ముందే నన్ను వాడుకో. వాడుకో యేసయ్యా, నీ కాడి నీ మోస్తా. వాడుకో యేసయ్యా, నీ కాడి నీ మోస్తా. వాడిపోక ముందే నన్ను వాడుకో, వాలిపోక ముందే నన్ను వాడుకో. నీవిచ్చిన యవ్వన కాలాలు నిర్వీర్మము కాకమునుడే. ఉపదేశ గ్రంథం 12:1, కనుక నీవు యువకుడుగా ఉన్నప్పుడే నీ జీవితము మీద నాకింకా ఆసక్తి లేదు. ప్రభువా, దుర్దినములు ప్రాప్తింపకు మునుపే భగవంతుని స్మరింపుడు, అప్పుడు ఇంతవరకు మీరు కాపాడిన చేతులు వణుకును, ఇంతవరకు బలముగా నిన్ను నీ కాలు కూలబడును, దానికి ముందు నన్ను వాడుకో అని పాడే పాట. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్వము కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే. నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే. వాడుకో యేసయ్యా, నీ కాడి నీ మోస్తా. వాడుకో యేసయ్యా, నీ కాడి నీ మోస్తా. వాడిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము ఈ రోజు మనము మన జీవితం కొద్దిపాటిదే పుడగ వంటిది క్షణకాలమే ఉదయం వికసించి సాయం సమయంలో వాడిపోతున్న పువ్వు లాంటిది ఆ టైం లోపల నేను నా పనిని ముగించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలి అని సత్యం మీద ఆధారపడి ముందుకు సాగుతూ ఉన్నా జరుగుతున్నటువంటి కార్యములన్నీ ఒక కనిపించని వైరస్ ఇంత భయపెడుతూ ఉంటే జీవితం ఎప్పుడు ఏమైపోతుందో అని ఒక పరిస్థితిని దేవుడు అనుమతించాడంటే మనమందరము మన జీవిత కాల ముగియక మునుపే అన్ని పనులు ముగించుకొని మనము ఇచ్చినటువంటి బాధ్యతలు నెరవేర్చి ప్రభు దగ్గర చక్కగా వెళ్ళి నిలబడటానికి ఒక అవకాశమే ఈ ప్రాణం అని అనిపిస్తూ ఉంది దీర్ఘాయుస్సు అని అనిపిస్తూ ఉంది అందుకే రెండవ గుర్తులో కీర్తన 31:10 నేను దుఃఖముతో బ్రతికేడ్చుచున్నాను నిట్టూర్పులతోనే నా ఏండ్లు సాగిపోవుచున్నది ఉపదేశకుడు గ్రంథం 6:12 నరుడు కొద్ది కాలము మాత్రమే జీవించును అదియును అర్థం లేని జీవితం అతని జీవితం నీడవలే గతించును అని రాయబడి ఉన్నది ఓ ప్రభువా నా జీవితంలో ఉన్న వెలుగు నా నుండి ఇక పోకమునుపే నా బ్రతుకు యాత్రకు చీకటి రాక ముందే అని పాడబోతూ ఉన్నా ప్రభువా చీకటి అలుముకొన్నదయ్యా మాతో ఉండిపో అని ఎమావో శిష్యులు ఆనాడు పలికిన మాటనే పాటగా పాడబోతున్నా పాడదామా ఓ ప్రభువా నా జీవితంలో వెలుగు నా నుండి పోక మునుపే నా జీవిత యాత్రలో చీకటి రాక మునుపే నన్ను నీ సేవలో వాడుకోదేవా వాడిపోక ముందే నన్ను వాడుకోవద్దు వాడిపోక ముందే నన్ను వాడుకోవద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో యేసయ్యా నీ కాడి వాడిపోక ముందే నన్ను వాడుకోవద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో నీవిచ్చిన జీవితానికి వెలుగులింకపోక ముందే నా బ్రతుకు యాత్రకు చీకటి రాక ముందే నీవిచ్చిన జీవితానికి వెలుగులింకపోక ముందే నా బ్రతుకు యాత్రకు చీకటి రాక ముందే వాడుకో యేసయ్యా నీ గాడి పాడుకో
ముందే నన్ను వాడుకో మొత్తు వాలి పోక ముందే నన్ను వాడుకో చేతులెత్తి ఇదిగో నేను ఉన్నాను నేను వాడి పొక్కమునుపే నన్ను వాడుకో అని ఈ అంశమును ప్రభునికి తెలియచేస్తూ అందరూ ఈ లోకం కొన్ని రోజులే కొద్దిపాటిదే అని తెలుసుకునే భాగ్యం దయచేయమని ఆ లోపల కరుణతో జీవించే కరోనా తొలగిపోవాలని ప్రభు దగ్గర ప్రార్థించుకున్నా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. విజయ మేరీ హాస్పిటల్లో ఆ రోజుల్లో నేను ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అడ్మిట్ చేసినప్పుడు నా పక్క రూమ్లో ఒక వృద్ధ వయసులో ఉన్న సిస్టర్ని కూడా అడ్మిట్ చేశారు. ఆమె ప్రాణము జీవ మధ్యలో పోరాడుతూ ఉన్నది. ఆ టైంలో వెళ్ళి నన్ను ఆమెకి మరి ప్రత్యేకంగా దీవించమని చెప్పారు. దీవించి వచ్చి కొంతసేపు నా పడకలో పరుండాను. కొంతసేపే ఆవిరిలాగా పైకి వెళ్ళిపోతున్న దాన్ని ప్రభు చూపించాడు. పొగలాగా అట్లా పైకి వెళ్ళారు. కనిపించింది ఏంటిది దర్శనమా ఊహించుకుంటున్నానని చెప్పి నర్సును పిలిచి మళ్ళీ ఒకసారి సిస్టర్ దగ్గరికి వెళ్ళవచ్చానని అడిగాను. వెళ్ళి చూసేసరికి అప్పుడే ప్రాణం పోయింది. దానిని దేవుడు నాకు దర్శనంలో చూపించాడని అప్పుడు నాకు అనిపించింది. అలా మనకి ముందే తెలిస్తే మనం సిద్ధపడి ఉంటాం, కానీ మనకు తెలియదు కదా. అందుకే దేవుడు ఈరోజు మనందరినీ ఎప్పుడు వచ్చిన నా చివరి గడియ ఎప్పుడు వచ్చినా నా జీవితంలో కుటుంబంగా జీవిస్తే కుటుంబ బాధ్యతలు, మాలాంటి పరిచయంలో ఉన్న గురువులైతే గురువులు, ఎప్పుడు ఏ టైమైనా సిద్ధపడుతూ ఉండటానికే దేవుడు ఇలాంటి గొప్ప పాటను ఈ గాయకుల ద్వారా రాశాడని అనిపిస్తూ ఉంది. మొదటి దశలోని 5:23లో మన ప్రభువు యేసుక్రీస్తు వచ్చునాటికి మీ ఆత్మను ప్రాణమును శరీరమును సమస్త వ్యక్తిత్వమును దోషరహితమునొచ్చునుగాక అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. దేవుడే దోషరహితమునొచ్చాలి. మనం దోషము లేకుండా మలినము లేకుండా ఉంటేనే పరలోకము లోపలికి వెళ్ళగలుగుతామంట. దర్శన గ్రంథం 21వ అధ్యాయంలో మలిన్యమది ఏదియు పరలోకం వెళ్ళలేదు అని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అందుకే ఈ టైం నాకు ఇస్తున్నాడని ప్రభు నాకు చెప్పినట్టు అనిపిస్తూ ఉంది. 2 పేతురు 3:11 మీ జీవితములు దేవునకు సంపూర్ణముగా అంగితములై ఉండవలయను ఆ టైం లోపల అని ప్రభు చెప్తూ ఉన్నాడు. దీనినే మనము ఈరోజు మరొకసారి పాటగా పాడబోతూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా.
వాడిపోక ముందే నన్ను వాడుకో పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో వాడిపోక ముందే నన్ను వాడుకో పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో వాడిపోక ముందే నన్ను వాడుకో పొద్దు వాలిపోక ముందే నన్ను వాడుకో వాడుకో యేసయ్యా నీ కాడి వాడిపోక ముందే నన్ను వాడుకో పొద్దు వాడిపోక ముందే నన్ను వాడుకో నీవిచ్చిన ప్రాణము తేగా నీడక ముందే నా దినములు పరిమాణం సంపూర్ణం కాక ముందే నీవిచ్చిన ప్రాణము తేగా నీడక ముందే నా దినముల పరిమాణం సంపూర్ణం కాక ముందే వాడుకో యేసయ్యా నీ కాడి వాడిపోక ముందే నన్ను వాడుకో వాడిపోక ముందే నన్ను వాడుకో వాడిపోక ముందే నన్ను వాడుకో చేతులెత్తి ఆయన వచ్చే లోపల అనగా మన ప్రభు వచ్చే లోపల మనమందరం కూడా ఆత్మ శరీరం ప్రాణమంతా దోష రగిత్తులై ఉండేటట్టు మన ప్రభు టైం ఇస్తున్నాడని నమ్మి ముందుకు సాగి మనను బలపరచుకుంటూ శుద్ధి చేసుకుంటూ ఈ మహమ్మారిల ఇతరుల కోసం ఆయుస్సును పొడిగించిన దేవునికి స్తోత్రం చెల్లించి అందరూ బాగుండే రోజులు రావాలని ప్రభుని ప్రార్థిస్తా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి.
నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సడన్ సడన్ గా లాక్ డౌన్ అని వింటున్నప్పుడు నాకు అనిపిస్తుంది, మనకు టైం ఉన్నప్పుడు బాగా గుడులు దేవాలయములు గేట్లు తెరవబడి ఉన్నప్పుడు మనం ఎంతగా వాడుకున్నాము దానిని అని అనిపిస్తూ ఉంది. మనకు అన్నీ దగ్గర ఉన్నప్పుడు మన జీవితంలో దాన్ని వాడుకోకపోతే అవన్నీ ఒకరోజు మన నుండి జారిపోతుంది అని నేర్పించే ఒక పాటను మనం ఈరోజు పాడుతున్నాం. ఈరోజు సీరా గ్రంథం 18:21 వ్యాధియును శిక్షను గురి కాక ముందే వినయము ప్రదర్శింపుము, తప్పు చేసినప్పుడు పశ్చాత్తాప పడుము అని ప్రభువాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈరోజు ఈ పాట నా బృందంలో ఉన్న బిడ్డలు ఈ వాక్యములన్నీ ఎక్కడ ఉన్నాయని వెదక్కి మనందరి కోసం అందించారు. అది చాలా శ్రమతో కూడిన పని. అందువలన ఇది నేను ఒకరు నిలబడి నేను ఒకరే కనిపిస్తున్నాను మీకు, కానీ చాలామంది దీని వెనుక సేవ చేస్తూ ఉన్నారు. వాడిపోక మునుపే దేవుడు వారిని వాడుకోవాలని నిద్రను మానేసి కొన్నిసార్లు అలసటను మర్చిపోయి కొన్ని రోజులు 3-4 ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవన్నీ చూసుకుంటున్న బృందం ఇది. అందువలన వాళ్ళ కుటుంబాలు కూడా బాగుండాలని మేమందరం కలిసి వాడిపోవటానికి ముందు మేము జీవితంలో ఎండిపోవటానికి ముందు మమ్మలను అలాగే నాకు ఒక ఆశ ఉంది తమిళనాడులో ఉన్నటువంటి మా కుటుంబాన్ని దేవుడు సేవలు వాడుకోవాలని ఎప్పుడు చూసినా అక్క పిల్లలు మరి చెల్ల పిల్లలందరినీ చూస్తాను మీరు బాగుండడం మాత్రమే కాదు ఏదో ఒక రూపంలో సేవ చేయాలంటాను అప్పుడే నిజంగా మేనమామ అని నన్ను పిలవటానికి నేను గర్విస్తానని చెప్తుంటాను. అందరు ఇల్లు కట్టుకుంటూ ఆనందంతో ఉన్నారు. మన జీవితం మనము ఇతరులకు సేవ చేయడం కూడా మంచిది అని చెప్తుంటాను. చేస్తాం మామ అన్నారు. అలాగే మీకు కూడా చెప్తూ ఉన్నాను, మీరు మాత్రం కాదు మీరు ఇలా 3 గంటల ప్రార్థనలు పాల్గొని అందరూ బాగుండాలని ప్రార్థిస్తే అందరూ బాగుండే రోజులు మనం వాడిపోవటానికి ముందు ఈ లోకంలో వస్తుంది. ప్రార్థన చేద్దాం. ఈ పాట ద్వారా ఆ వరమును ప్రభు అనుగ్రహించమని ప్రార్థిస్తాం. పోక ముందే నన్ను వాడుకోవద్దు, వాలి పోక ముందే నన్ను వాడుకో నన్ను వాడుకోవద్దు, వాలి పోక ముందే నన్ను వాడుకో. మొక్కలు అరిగిపోయిన తర్వాత మొక్కరించలేము, ఆరోగ్యం కోల్పోయిన తర్వాత సేవ చేయలేము. ఆరోగ్యం ఉన్నప్పుడే అన్ని అవయములు మంచిగా పనిచేసినప్పుడే మంచిగా దేవుడి కోసం సేవ చేయగలుగుతాం, కుటుంబాల కోసం సేవ చేయగలుగుతాం. ప్రార్థిస్తాం. నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే నాకున్న అవకాశం చేజారి పోకముందే. నీవిచ్చిన ఆరోగ్యం ఆవిరిగా మారకముందే నాకున్న అవకాశం చేజారి పోకముందే. వాడుకో యేసయ్యా నీ గాడి మోస్తా.
పోదు వాలి పోక ముందే నన్ను వాడుకో వాలి పోక ముందే నన్ను వాడుకో పోదు వాలి పోక ముందే నన్ను వాడుకో చేతి తండి నాకు మంచి ఆయురారోగ్యం ఇస్తే ప్రభువా ఇంకా నీకు సేవ చేస్తాననుకునే వాళ్ళకి దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు చేతులెత్తి మీకు స్వస్థత కలగాలని జరిగిన తర్వాత పేతురు అత్తమ్మలాగా లేచి సేవ చేసి భాగ్యం మనకు లభించాలని ప్రభు దగ్గర ప్రార్థిస్తాం దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము ఒక 35 నిమిషాలు దైవ సన్నిధిలో మనం గడిపాం 40 నిమిషాల లోపల ఈ 5 గుర్తులు అయిపోయాయి ఎంత త్వరగా అయిపోతుందో అలాగే మన జీవితం కూడా రోజు రోజు గడిచిపోతుంది ఒక్కొక్క రోజు మైనస్ అవుతుంది మన జీవితంలో మనకు ఇవ్వబడిన ఛాన్స్ అయిపోతుంది ఆ టైం లోపలే మనము పనులను ముగించాలని యేసు ప్రభు త్వరపడి గ్రామములు పట్టణములు తిరిగాడు తను మర్చిపోయి సేవ చేశాడు ఆ ఆరోగ్యం మనకు ప్రభు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం ఇక్కడ సిస్టర్ వెనిఫ్రెడ్ అనే ఒక సిస్టర్ గారు అప్పుడు ఉండేవారు డివైన్ వర్డ్ మ్యాగజైన్ ఎడిటర్గా పనిచేశారు ఆ సిస్టర్ గారు ఉన్నప్పుడు నాకు తెలుగు రాక ఏడ్చినప్పుడు ఆమె చెప్పింది బాధపడకండి ఫాదర్ సిరిల్ మిమ్మల్ని కూడా వాడుకుంటాడు దేవుడు అని చెప్పారు నేను ప్రార్థన చేస్తానన్నారు ఆమె ఇచ్చిన బైబిలే నా బైబిల్ ఇప్పుడు ఉన్న బైబిల్ అప్పుడు నేను అనుకున్నాను ఈ సిస్టర్ ఉన్నారు కదా నేను ఏడ్చిన ఏడ్పులు ఆమెకి తెలుసు కదా బాగా ప్రార్థన చేస్తుంది అని అనుకుంటే 3 నెలల్లో ఆమె మరణించింది నాకు కొద్దిగా బాధ అనిపించింది మంచిగా ఎంకరేజ్మెంట్ చేసిన సిస్టర్ సడన్గా చనిపోయింది కదా అని అనుకున్నాను ఆమె భూస్థావన సాగానికి వెళ్ళాను అప్పుడు ఆమె దేహమును చూశాను మృత్యుదేహాన్ని చూశాను అలాగే గురువులు కన్యాస్తులు మరణించినప్పుడు మీలాంటి ప్రజల కుటుంబంలో మరణించినప్పుడు వెళ్ళినప్పుడు కళ్ళు మూయబడి ఉంటాయి చేతులు ఇలా జోదిరించి దాని మీద ఒక జవదండ పెడతారు కాళ్ళు చేతులన్నీ అలాగే ఉంటాయి కదలదు ఇంకా అప్పుడు ఆ దేహము నుండి నాకు ప్రసంగంలాగా అనిపిస్తుంది వాళ్ళు ఏమంటారంటే సిరిల్ ఫాదర్ సిరిల్ మా టైం అయిపోయింది నీకు దేవుడు ఆయుస్సును పొడిగిస్తే ఆయురారోగ్యం ఇస్తే ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఈ మహమ్మారిలో దేవుడు ఆయుస్సును పొడిగిస్తే నీవేం చేస్తావు ఈరోజు ఉదయం మీరు విన్నారు అన్న కన్నీళ్లు కార్చి సామువేలును చూచింది మొదటి పట్టణంలో యేసు ప్రభు తన మాట ద్వారా సత్యమును వెళ్ళగొట్టాడు ప్రార్థన మందిరంలో ప్రవేశించాడు అలాగే మనం వాడిపోవటానికి ముందు ఈ నోటి నుండి వెలువడే మాటలు ఈ కంటి నుండి వెలువడే కన్నీళ్ళు ఈ చేతులు ఈ పాదాలు ఇవన్నీ వాడబడటానికి దేవుడి దేహాన్ని ఇచ్చాడు 6 అడుగులు అంటారు ఏదో తమిళంలో
ఆ లోపల నేను నా పనిని ముగించాలి. అందరూ వచ్చి ఒక రోజు ఏడుస్తారు, రెండు రోజులు ఏడుస్తారు, ఫోటో పెట్టుకుంటారు, తర్వాత సంవత్సరంలో ఒకసారి గుర్తిస్తారేమో నన్ను, నిన్ను అంతే. మట్టిలో కలిసిపోతాను, పురుగులతో తినబడతాను, నేను ఒకరే ప్రభు ముందు నిలబడాలి, ఎవరు నాకు రికమెండేషన్ చేయలేరు. అప్పుడు దానికి ముందు నా జీవితంలో నేను దేవుని కోసం వాడబడాలని ఆశించే వాళ్ళు ఉంటే ఈ పాట పాడండి. ప్రభుని ప్రార్థిస్తాం. ప్రభువా, ఉపదేశకుల గ్రంథం 12:7 నరుని దేహము ఏ మట్టి నుండి వచ్చినదో ఆ మట్టిలోనికే తిరిగిపోవును, అతని ప్రాణము మొదట దానిని దయచేసిన దేవుని చేతురు. 139వ కీర్తన 16 నాకు నిర్మయించబడిన దినములన్నీ అది ఇంకా ప్రారంభము కాకమునుపే నీ గ్రంథమున లిఖింపబడి ఉన్నది, ఆ దినములు ముగింపే మునుపే నన్ను వాడుకో. వాడిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో, వాడుకో యేసయ్యా నీ గాడి వాడిపోక ముందే నన్ను వాడుకో పొద్దు, వాడిపోక ముందే నన్ను వాడుకో. మట్టి నుండి వచ్చిన నేను మట్టిలోకి కలువక ముందే నిర్ణయించిన నా దినములు సమస్తము అవ్వక మునుపే, మట్టి నుండి వచ్చిన నన్ను మట్టిలోకి కలువక ముందే నిర్ణయించిన నా దినములు సమస్తము అవ్వక మునుపే, వాడుకో యేసయ్యా నీ గాడి వాడిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో. చేతులెత్తండి. ఇప్పుడు ఈ గుర్తులో ముందు ఇంతకుముందు ఈ యొక్క ఉద్దేశం చెప్పాను, గుర్తుపెట్టుకోండి, ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే నాకు తెలిసిన చాలామంది గురువులు కన్యాస్త్రులు నాతో పాటు వాళ్ళు నా కోసం నేను వాళ్ళ కోసం ప్రార్థన చేసుకుంటూ ఎదగాలని ఆశపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే పెళ్ళైన వాళ్ళు, కపుల్స్, తర్వాత చిన్నపిల్లలు, యువతి యువకులు, ఇంతకుముందు యువతి యువకులకి ఇక్కడ పనిచేసి వాళ్ళు కుటుంబ సమేతంగా సేవ చేయాలని చాలా ఆశలు ఉన్నాయి. కానీ దేవుని చిత్తంలో ఎప్పుడు ఎట్లా అది నెరవేరాలని ప్రభు చిత్తంలో ఉందో నేను వాడిపోవటానికి ముందు వాళ్ళను కూడా దేవుడు వాడుకునే రోజులు రావాలని చేతులు పైకి లేపి ఈ మినిస్ట్రీ అన్నీ ఎప్పుడు జరగాలి, ఎవరి ద్వారా జరగాలి, ఎలా జరగాలి, దాని క్రింద దాని వెనుక ఎవరు మనకు ఇన్స్పిరేషన్గా ఉండాలి, ప్రభువే ఆ కార్యములు నేను నీవు వాడిపోక మునుపు జరగాలని ఉంటే జరిగించమని ప్రభు దగ్గర ప్రార్థిస్తాం. ఈ గుర్తులో మన బిడ్డలందరూ కలిసి ఈ గుర్తును చెప్తారు. మీరు దానితో పాటు నాతో పాటు నన్ను వాడుకోని ప్రార్థన చేద్దాం.
మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దయచేసి గవర్నమెంట్ ఆదేశానుసారము పేపర్లలో వార్తలలో మీరు ఏదైతే చదువుతున్నారో వింటున్నారో దానిని గమనిస్తూ ఉండండి. దాని ప్రకారమే మన ముత్తంగి ప్రోగ్రామ్స్ అన్నీ రాబోయే రోజుల్లో జరుగుతాయి. దయచేసి దాన్ని మీరే వినాలని ప్రత్యేక ప్రేరేపిస్తూ ఉన్నాను. అలాగే ఏదైనా ప్రకటనలు ఉంటే ఇలాగే 3 గంటలు కానీ 6:30 గంటలు కానీ పూజలో మీకు తెలియచేస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నెల 17 నుండి 25 వరకు నవదిన ప్రార్థనలు, కుటుంబాలు బాగుండాలని, కుటుంబాల కోసం, మరి ముఖ్యంగా దివ్యవాక్కు కుటుంబ సభ్యులు 26 సంవత్సరాలు మనకు సపోర్ట్ చేసిన కుటుంబాల కోసం నవదిన ప్రార్థన జరుగుతాయి. మీరు కూడా కుటుంబ సభ్యులుగా జాయిన్ అయ్యే వాళ్ళు ఈ నంబర్లో కాంటాక్ట్ చేయండి, మీకు అన్ని వివరాలు తెలియజేస్తారు. తల వంచి ప్రభు యొక్క చివరి ఆశీర్వాదముల కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. పునీత అంతోని వార మంగళవారం ఈ దినము మంగళకరమైన కార్యములు, శుభకార్యములు ఇళ్లలో జరగాలని. ఈ టైంలో కూడా ఫంక్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ టైంలో చాలామంది వాళ్ళ జీవితంలో వేదన ఉంది. ఇటువంటి పరిస్థితి ఎన్నాళ్ళు, ఈ కన్నీళ్లు, ఈ వేదన, దుఃఖమని. కొంతమంది జాబును కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రభు లాక్డౌన్ లాంటి పరిస్థితులు, ఇవన్నీ మళ్ళీ ఎందుకు ప్రభు అని ఏడుస్తున్నాయి. ఈ పరిస్థితిని పునీత అంతోని వార దయ్యాలను వెళ్ళగొట్టి దైవరాజ్యమును స్థాపించడానికి నీ మాట ద్వారా కార్యములు జరిగింది. అందువలన నన్ను మరుగుపరుచుకొని పునీత అంతోని వార యేసయానికి తీసుకువచ్చి యేసు ప్రభుని లోకానికి రక్షకుడుగా పంపమని ప్రార్థిస్తూ ఉన్నా. ప్రతి ఒక్క ఇంటిలో శాంతి సమాధానం కలుగునుగా. ఈ మహమ్మారి మధ్యలో కరోనా సమయంలో కరుణ ప్రవహించునుగా. స్వస్థత, ఆరోగ్యము ప్రతి బిడ్డ జీవితంలో కలుగును గాక. దీర్ఘాయుసును మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తాము. ఏదో ఒక మార్గం ఈ పరిస్థితిలో నీవు దయచేస్తావని నమ్మి యేసు నామములో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మ ఆశీర్వదించి కాచి కాపాడుమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వాడిపోక ముందే నన్ను వాడుకో, పొత్తు వాలిపోక ముందే నన్ను వాడుకో, వాడుకో యేసయ్యా నీ కాడి నీ మోస్తా. గాడ్ బ్లెస్ యు.